ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సిఐటి రాష్ట్ర నాయకత్వము పాదయాత్ర నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రధానంగా షెడ్యూల్ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల్లో జీవోలు ఇవ్వాలని, 5 షెడ్యూల్ పరిశ్రమల్లో ఇచ్చిన జీవోలకు గజిట్ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ డిమాండ్ల సాధన కోసము పాదయాత్ర జరుగుతా ఉంది. అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పవన్ పెట్రోల్ బంకు దగ్గర ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ కార్మికులు దాదాపు 20 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు, అతి తక్కువ వేతనాలతో పనిచేస్తా ఉన్నారు. 1300 నుంచి పనిచేస్తా ఉన్నారు, 1300 రూపాయల జీతం నుంచి ఈ రోజు వచ్చే వరకు వీళ్లకు 5500, 6500, 7000, ఒక ఏరియకు మాత్రం 10000 మాత్రమే ఉన్నది. కాబట్టి ఇది కాదు, కనీస వేతనం 21000 ఇవ్వాలి. కనీస వేతనము ప్రతి కుటుంబం బతకాలంటే గవర్నమెంట్ చట్టం ప్రకారం ఈ పద్ధతిలో 21000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే జీవోలను సవరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 10-15 ఏళ్ల నుంచి ఎలాంటి వేతనాలు పెంచుతూ జీవోలు, కనీస వేతనాల జీవోలు రాలేదు. దాంతో యజమానులు ఇష్టానుసారము వేతనాలు, తక్కువ వేతనాలతో రెట్టి చాకరీ చేయించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కట్టు బాలిసల్లాగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వాస్తవంగా బతకడం కష్టమైంది, ఎలాంటి పని లేదు. కాబట్టి ఈ 24 అవర్స్, 24 గంటలు డ్యూటీ చేసినా బతుకుదెరువు కుటుంబాన్ని సాగలేని స్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణం యజమానుల పక్షం కాదు, నేను కార్మికుల పక్షమని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 5 షెడ్యూల్ పరిశ్రమల జీవోలు ఇచ్చిండ్రు, ఆ జీవోలకు బడ్జెట్ చేయలేదు, యజమానుల ఒత్తిడి మేరకు ఆగిపోయిండ్రు. కాబట్టి మీరు యజమానుల పక్షమా, కార్మికుల పక్షమా తేల్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యజమానుల పక్షమని ఇప్పటికే రుజువు చేస్తున్నాడు. కార్పొరేట్లకు ఈ దేశాన్ని కోసి పెడతా ఉన్నాడు.